అండి నమస్తే వెల్కమ్ టు అత్తమ్మ రుచులు ఈ రోజు వినాయక చవితి స్పెషల్ బెల్లం తాలికలు చూపచూపుతున్నాను పాల తాలికలు ఎంత టేస్టీగా ఉంటాయో పాలతో ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి బెల్లం తాలికలు ఇవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చాలా మందికి ఇవి తెలియకపోవచ్చు కానీ గోదావరి సైడ్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు ఈ బెల్లం తాలికలు మరి ఇంత రుచిగా ఉండే ఈ బెల్లం తాలికలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత సింపుల్ గా అయిపోతాయి అనేది ఈ రోజు వీడియోలో నేను చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి బెల్లం తాలికలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు బియ్యపిండి అదే అండి వరిపిండి తీసుకున్నాను ఇప్పుడు ఆ పిండి ముద్దను కలుపుకోవడానికి కొద్దిగా బెల్లం తీసుకొని అందులో ఒక చిన్న కప్పుడు నీళ్లు పోసుకొని బెల్లం కరగపెట్టుకుంటున్నాను పాల తాలికల ముద్దను కలుపుకోవడానికి ఈ బెల్లం నీళ్ళతో కలుపుకుంటే మనకి తాలికలు అనేది చప్పగా లేకుండా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఆ బెల్లం నీళ్ళని కొద్ది కొద్దిగా పిండిలో పోసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకుంటున్నాను ఈ ముద్ద అనేది మరీ జారుడుగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదండి చేతి అంటకుండా ఇట్లా వచ్చేస్తే సరిపోతుంది చేతులకు చూసారా పిండి కలిపినప్పుడు ఏమీ లేకుండా చేతులు కూడా నార్మల్గా ఉన్నాయి ఇప్పుడు చిన్న ముద్దను తీసుకొని మీ అరచేతిలో మరొక చేత్తో ఇలా పాముతున్నట్లయితే మనకి తాలికలు అనేది రెడీ అవుతాయి చాలా మంది లావుగా చేసుకుంటారు మరీ సన్నగా చేసుకుంటారండి లావుగా చేసుకుంటే ఉడకడానికి టైం పడుతుంది పచ్చిగా ఉంటాయి సన్నగా చేసుకుంటే బాగా ఉడికిపోయి పిండిలో కలిసిపోతాయి అన్నమాట పాకంలో అందుకనేసి మీడియంగా చేసుకోవాలి ఇలా తో చేయడం చేత కాదు అనుకునే వాళ్ళు ఒక పల్లెం బ్యాక్ సైడ్ కానీ ఇలా వెజిటేబుల్స్ కట్ చేసే చాపింగ్ బోర్డులో కానీ నేను చూపిస్తున్న విధంగా మీరు చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఎన్ని అయినా సరే చిటికీలో చేసేయచ్చు నేనైతే ఎప్పుడు ఇదే మెథడ్ ఫాలో అవుతానండి చాలా సింపుల్గా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయి మధ్యలోకి నాకు కావలసిన సైజులోకి నేను తుంచుకుంటాను సో చూశారు కదా నేను ఇలా అయితే తాళికలు మొత్తం రెడీ చేసేసుకున్నాను చాలా సింపుల్గా ఎందుకంటే నేను కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నానండి అదే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక బౌల్లోకి అదే కప్పుతో కప్పున్నర నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత కొద్దిగా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఈ తాలీకలు మొత్తాన్ని బెల్లం నీళ్ళలో వదులుకుంటున్నాను మనకి చాలా రుచిగా ఉంటాయండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా పాలతో ఎవరికైతే పాల తాలికలు ఇష్టం లేకుండా ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ తాలీకలు పెట్టుకోవచ్చు తాలికలు మొత్తం వేసిన తర్వాత ఇలా ఉడుకుతూ ఉండేటప్పుడు మనం మూత పెట్టేసుకొని మీడియం ఒక మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి ఒకసారి మనకి ఈ బెల్లం పాకంలో ఇదంతా ఉడుకుతూ ఉంది మనకి ఉడికితేనే పైకి తేలుతాయండి ఇంకా కొన్ని తాలికలు అయితే అడుగులు ఉన్నాయి సో మరలా మూత పెట్టుకొని అలా ఐదు నిమిషాలు మధ్య మధ్యలో చూసుకుంటూ సైడ్ల నుంచి కలుపుకోవాలి అలా కలుపుకుంటే తాలికలు మొత్తం విరిగిపోతాయి మీరు ఇలా తీసుకొని ఒక్క ఇలా ప్రెస్ చేసి చూస్తున్నట్లయితే పెట్టుకొని మీకు ఉందా లేదా అనేది అర్థమైపోతుంది సో మనకి చాలా సింపుల్గా అవి ఉడుకుతూ ఉన్నాయి కదా అండి ఈ లోపు ఒక పిండి ముద్ద తీసుకొని కొద్దిగంతా ఇట్లా వాటర్లో కలిపేసుకొని ఆ పిండి ముద్దని పాకంలో పోసేసుకుంటున్నాను ఇలా పోసుకోవడం వల్ల మనకి పాకం మొత్తం దగ్గరికి అవుతుందండి అండి చిక్కపడుతుంది అందుకని ఇలా పిండి పోసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కదపకుండా మూత పెట్టుకొని ఉడకనివ్వాలి చూడండి పాకం కూడా దగ్గరగా చిక్కగా అయిపోయింది ఇక ఫైనల్గా ఒక రెండు యాలక్కాయలు కొద్దిగా పంచదారేసి దంచేసుకొని ఆ యాలక్కాయల పొడి వేసుకున్నాను మీకు ఫ్లేవర్ ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయండి కానీ యాలకల పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా మన బొజ్జ గణపయ్యకి నైవేద్యంగా ప్రసాదంగా అండి పెట్టుకుని మన బెల్లం తాలికలు రెడీ అయిపోయాయి మీరు ట్రై చేసేయండి ఈ వినాయక చవితికి టేస్ట్ ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అండ్ అలానే మీకు తాలికలు ఇంత సింపుల్ ట్రిక్ మీకు వర్కౌట్ అయిందో లేదో నాకు కామెంట్ చేయడం తెలియదు మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్